లైంగిక వేధింపుల అశ్లీల వీడియోల కేసులో కీలక పరిణామం జరిగింది. జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణను సిట్ కస్టడీకి అనుమతించింది బెంగళూరు సెషన్స్ కోర్టు. 6 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ బెంగళూరు సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహిళలపై లైంగిక వేధింపులు అశ్లీల వీడియోల వ్యవహారంలో ఎంపీ ప్రజ్వల్ రేవణపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఇదివరకే కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి దేశం విడిచి పారిపోయిన రేవణ ఈరోజు జర్మనీ నుంచి తిరిగి వచ్చారు. బెంగళూరులోని కెంపగౌడ ఎయిర్పోర్టుకు రాగానే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పోలీసులు రేవణను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రజ్వల రేవణకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు చాలా తీవ్రమైనదని, కేసుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్న నేపథ్యంలో ప్రజ్వల్ రేవణను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. పోలీసుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న బెంగళూరు సెషన్స్ కోర్టు ప్రజ్వల్ రేవణను 6 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. ఈ కేసు కర్ణాటకతో పాటు దేశ రాజకీయాల్లో సంచలనం రావడంతో పోలీసుల కస్టడీలో ఎలాంటి విషయాలు బయటపడతాయోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రజ్వల్ రేవణను కలవడానికి న్యాయవాదిని 9:30 నుంచి 11:30 వరకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షలకు సహకరించాలని ప్రజ్వల్ రేవణకు కోర్టు సూచించింది. నిందితుడు ప్రజ్వల్ను విచారణ పేరుతో వేధించొద్దని కోర్టు పేర్కొంది. ఏను 31 10 ఎస్ఐటి ముఖాంతర ఎస్ఐటి ముందే బంది ನಾನು ಸಂಪೂರ್ಣ ಈ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ಗೆ ಸಹಕಾರ ಕೊಡೋ ಮುಖಾಂತರ ನಾನು ಇದಕ್ಕೆ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಉತ್ತರ ಕೊಡೋಂತ ಕೆಲಸನ ಮಾಡ್ತೀನಿ. ಹಾಗೆ ನ್ಯಾಯಾಲಯದ ಮೇಲೆ ನನಗೆ ನಂಬಿಕೆ ಇದೆ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ಕೂಡ ನಾನು ಈ ಒಂದು ಏನು ಸುಳ್ಳಿನ ಪ್ರಕರಣಗಳಿದ್ದಾವೆ, ಈ ಸುಳ್ಳು ಪ್ರಕರಣದಿಂದ ಆಚೆ ಬರುವಂತ ಕೆಲಸನ ನ್ಯಾಯಾಲಯದ ಮುಖಾಂತರನೇ ಮಾಡ್ಕೋತೀನಿ ಅನ್ನೋ ಒಂದು ನಂಬಿಕೆ ನನ್ನಲ್ಲೇನಿದೆ. ಹಾಗೂ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮತ್ತು ಜನರ ಆಶೀರ್ವಾದ ನನ್ನ ಕುಟುಂಬದ ಆಶೀರ್ವಾದ ನನ್ನ ಮೇಲೆ ಇರಲಿ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ನಾನು ಈ 31 ಶುಕ್ರವಾರ ನಾನು ಎಸ್ಐಟಿ ಮುಂದೆ ಬರ್ತೀನಿ. ಬಂದ ನಂತರ ನಾನು ಇದಕ್ಕೆಲ್ಲದಕ್ಕೂ ಕೂಡ ಈ ಒಂದು ಇದಕ್ಕೆ ತಲೆ ಹೇಳಿ ಅಂತ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ. ನನ್ನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇರಲಿ ಅಂತ ಹೇಳಿ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನೂ ಕೋರ್ತಾ ನಾನು ಧನ್ಯವಾದ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಧನ್ಯವಾದ.